తాగునీటి సరఫరా పై చీరాల మున్సిపల్ చైర్మన్ జంజనం శ్రీనివాసరావు కమిషనర్ పిఎస్ఐ 28వ వార్డులో పర్యటించారు. తాగునీటిని అందరికీ అందే విధంగా అవసరమైనటువంటి చర్యలు తీసుకుంటామని అన్నారు. కుళాయిలకు నీటి పోర్ట్స్ ఉండే విధంగా వాల్ ఏర్పాటు చేస్తామని చెప్పారు. వారి వెంట కౌన్సిలర్ కీర్తి వెంకటరావు కూడా ఉన్నారు. అంటే మీకు ఏమ కులాయిలు ఉన్నాయా? కులాయిలు అందరికీ ఉన్నాయండి. అటోలకు లేవు కదా. బ్రో మీరు ఈ రెండు మూడు రోజుల నుంచి సాయంత్రం పూట ఏమైనా నీళ్ళు వస్తున్నాయా? మన ఒక రోజు వచ్చాయండి కదా. అబ్బా చూసి వెళ్ళాడు అందరూ. మాస్క్ పెట్టుకో, పైత్యం కట్ట పెట్టుకో, వైద్యం పెట్టుకో. అయితే అదే నేను దానికి ఏం చేస్తామంటే అక్కడ ఒక వాల్ ఏర్పాటు చేసి ఈ ఏరియాకి ఉదయం పూట ఆ ఏరియాకి సాయంత్రం అట్లా ప్లాన్ చేస్తున్నాం. ఇబ్బంది ఉంది అట్లా ఇప్పుడైనా ట్రయల్స్ వస్తున్నారు. ఒక్కొక్క వారం పది రోజులు చూస్తాం ట్రయల్స్. అందరికి ఒకసారి వదిలినందువల్ల దిగవాళ్ళకి వెళ్ళి ఎగవాళ్ళు రాట్లా. అందువల్ల ఏం చేస్తారు, ఒక పూట ఎగవాళ్ళకి ఇస్తారు, ఒక పూట దిగవాళ్ళకి ఇస్తారు. ఒక వారంలో వ్యవస్థ సరిపోద్ది. పది రోజుల తర్వాత మీకు ఒక పూట ఉదయం పూట మీకు ఇస్తారు, సాయంత్రం వాళ్ళకి ఇస్తారు. ఈ డ్రైను తాత్కాలికంగా బాగు చేపిస్తాం. ఆ డ్రైను తాత్కాలికంగా బాగు చేపిస్తాం. ఫండ్స్ వచ్చిన తర్వాత ఈ రోడ్డు మొత్తం పెద్ద రోడ్డు పెట్టి డ్రైన్ లోతు వచ్చేటట్టు చేద్దాం. ప్రస్తుతానికి ఉన్న డబ్బులతో తాత్కాలిక మరమ్మతు చేస్తాం. అమ్మా పంపులు బయట పంపుల సిస్టమ్ తీసేశారు. పేదవాళ్ళు 200 కడితే మీకు కుళాయి వేపిస్తాం. మీకు ఆస్తి పని లేదా? పెట్టుకోండి. 200 రూపాయలు కడితే మీకు లైన్ ఇస్తాను. ఇప్పుడు ఏంటంటే ఇలా చెప్పాను, దిగవాళ్ళకి ఒకేసారి ఇస్తే నీళ్ళు దిగవాళ్ళకి అప్పుడు ఏంటి, దిగవాళ్ళకి ఇచ్చినప్పుడు ఎగవాళ్ళు కాపుతాం, ఎగవాళ్ళకి ఇచ్చినప్పుడు దిగవాళ్ళు కాపుతాం. అప్పుడు ఏమైతే బాగా ఫోర్స్ మీకు వచ్చేస్తాయి. నాకు ఇద్దాం అంగన్వాడీ వాళ్ళకి. గవర్నమెంట్ ఏంటంటే ప్రతి అంగన్వాడీకి 5 సెంట్లు దాటి ఇవ్వమంటారు. మన టౌన్లో ఏంటంటే కొత్త లేఅవుట్స్ ఇవ్వలేదు. మనం ఉన్నాయి ఏంటంటే మనం ఆల్రెడీ కమ్యూనిటీ జాబ్స్ పెట్టాము. ఇంకా అర్చన అనేది లేవు. మనం ఓన్లీ 3 నుంచేమో అనమాట. లేదంటే రెంట్ కొనాలనుకో. అదే ప్రజెంట్ రెంట్ గవర్నమెంట్ ఏమంటుందంటే కొత్తగా వాళ్ళకి శాంక్షన్ చేస్తాం, మీరు ఒక 5 సెంట్లు స్థలం ఇవ్వండి అంటారు. మనం అంటే ఇక్కడ ఒక సమస్య ఉందండి.